అన్న తర్వాత లైవ్ స్టార్ట్ చేశారా నే అట్ లైవ్ చేస్తున్నాను చేశారు ఓకే ఏ ప్రజ్వల మొత్తం అయిపోయింది నీకు ఎగ్జామ్ అసలు వావ్ తప్పు ఏంటి మరి ప్రైజ్ ద లార్డ్ ఓకే ఆకే పిల్లలు సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందామా టైం అయింది రెడీగా ఉన్నారా మరి ఎంతమంది రెడీగా ఉన్నారా ఏం చేయాలి ఇలా చూపించేస్తున్నాడు ఓకే హ్యాపీ అయితే రెండు థమ్స్ అప్ చూపించేస్తుంది ఆ జయంత్ ఓకే సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందాం మధ్యలో నిన్నీ అక్క ఉన్నారు అక్క ప్రార్థన చేస్తారు అక్క మీరు ప్రారంభ ప్రార్థన చేయండి మనం సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందాం పిల్లలు మరి ప్రార్థన సమయంలో మనం ఎలా ఉండాలి నీళ్ళం చేద్దామా అందరు కూడా నీళ్ళం చేద్దాం రెండు చేతులు జోడించి అందులో ప్రార్థన ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రభువా మా తండ్రి మీ యొక్క కరమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు మహాగణుడు ఆశ్చర్యకరుడు నమ్మదగిన తండ్రి శివాధిపతి కలిగిన వాడు మమ్మల్ అందరూ కూడా సజీవులుగా ఉంచిన తండ్రి నీకు స్తోత్రం నూతన దినాన్ని మీరు మాకు బహుమానం ఇచ్చిన వాడు నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి యొక్క మధ్యాహ్న కాల సమయంలో చిన్న బిడ్డలు అయిన అందరం కలిసి ప్రభు నీ సన్నిధిలో తన్ని ఇలాగన స్థుతించడానికి తండ్రి ప్రభు మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రం చూశాను బట్టి నీకు వందనములయ్యా ఆ యొక్క యాప్ ద్వారా తను మేము ఇలాగన అందరం కలుసుకోవడానికి ఎంతగానో కృప చూపించారయ్యా అందరిని బట్టి మీకు స్తోత్రంలయ్యా అన్నను బట్టి మీకు స్తోత్రం మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రం ఇంకను అనేకమైన తలాంతులు తలంపులు దయచేసి ప్రభా మీ మహిమలో తను ఇంకను వాడుకొని మనం అడుగుతున్నాం ప్రభా తను చేరవచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రం ప్రజల ఎగ్జామ్స్లో మీరు తోడుకున్న తండ్రి నీకు స్తోత్రములు మిన్నీని బట్టి బెనెట్ని బట్టి నీకు స్తోత్రములు శామక్కను బట్టి నన్ను బట్టి మీకు స్తోత్రములయ్యా తను ఇంకను కల్పన గారిని పావన గారిని బట్టి నీకు ఈ రుదం డిమీమ గారు వాక్యం చెప్పబోతుండగా ఆమెను బట్టి నీ సన్నిధికి వస్తున్నాం ప్రభా ఏ ఆటంకం లేకుండా చక్కగా మరి చక్కగా క్రమంగాను మర్యాద గాను మరి కార్యక్రమం జరగనట్లుగా సహాయం చేయండి ఆ బిడ్డను మీ స్వాధీనంలో ఉంచుమని అడుగుతున్నాం ప్రభా నీకు వందనములు ఏదైనా మంతట్లో కూడా నీ కృపను మాకు మెండుగా ఉంచండి నీకు విడికతాన్ని మీకు మాకు తండ్రి ఆశీర్వాదకరంగానే మీకు మహిమకరంగానే జరిగించమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ మా కొరకు త్వరగా రానయన మా ప్రభువును ప్రియరక్షకుడైనా యేసుక్రీస్తు వారి నామములు అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమేన్ గట్టిగా చెప్దాం పిల్లలు ఆమేన్ ఆమేన్ 3 2 1 గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్ ప్రైజ్ లార్డ్ అక్క థ్యాంక్ యూ అక్క పిల్లలు అందరికి కూడా ప్రైజ్ లార్డ్ మరొకసారి ప్రైజ్ లార్డ్ ఓకే అందరు రెడీగా ఉన్నారు కొంతమంది వచ్చారు ఆ కొంతమంది కూడా చాలా చాలా రెడీగా ఉన్నారు యాక్షన్ సాంగ్ చేయడానికి వాళ్ళ ఎనర్జీని బయట పెట్టడానికి అవునా పిల్లలు ఓకే జయంత్ ఒక్కసారి అన్మ్యూట్ చేసుకున్నాను నీకు ఒక చిన్న క్వశ్చన్ ఎస్ అక్క ఓకే రెడీగా ఉన్నావు అన్నమాట ఆన్సర్ చేయడానికి ఓకే దేవుడు సృష్టిని అంతా చేశాడు కదా ఎలా చేశాడు ఏ విధంగా చేశాడు చెట్లను చేశాడు కదా చెట్లను పక్షులను జంతువులను అన్నిటినీ చేశాడు కదా ఏ విధంగా చేశాడు దేవుడు పోనీ వేరే వాళ్ళకి ఇద్దాం ఎవరైనా ఏం చేయాలి చెప్తావా హ్యాపీ చెప్తాను యూలా ఎవరు హ్యాపీ చెప్తానా నోటి మాటతో సృష్టించారక్క వెరీ గుడ్ సూపర్ నానా వెరీ గుడ్ వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు దేవుడు సృష్టిని అంతా చేత నోటి మాట చేత చేశాడు పిల్లలు సూపర్ కదా సృష్టికర్త అయిన యెహోవాను మనము ఆరాధిస్తున్నాం ఈ సృష్టికర్త అయిన యెహోవా ఈ సృష్టిని తన నోటి మాట చేత చేశాడు అయితే నిన్ను నన్ను ఎలా చేశాడు పిల్లలు మనం అందరం ఈ రూపంలో ఉన్నాం కదా మనం ఎలా చేశాడు ఆకాశ్ చెప్పగలవా అన్యూ చేసుకున్నానా తన చేతులు వెరీ గుడ్ వెరీ గుడ్ తన చేతులతో చేశాడు చేతులతో
మట్టితో మనల్ని ఈ రూపాన్ని తన చేతుల ద్వారా ఆయన రూపంలో మనల్ని సృష్టించాడు కదా పిల్లలు అవునా ఆ సృష్టినంతటిని మరొక్కసారి ఒక పాట రూపంలో మనం కొనియాడుతూ దేవుని స్తుతిస్తే ఎలా ఉంటది బాగుంటదిగా వచ్చేయండి అయితే మరి చేసేద్దాం రచించింది మా డాడీ రాజేష్ తాతపుడి 2007 లో
జయము అనే ఒక ఆల్బమ్ ని చేశారు పిల్లలు. జనరల్ గా రాసిన పాట, డాడీ జనరల్ గా రాశారంట ఈ పాట. ఇప్పుడు పాపులర్ అయిన పిల్లలు ఎంత పాపులర్ అయిందంటే అమెరికా గాని వేరే దేశం వాళ్ళు కూడా ఈ పాటను చూస్ చేసుకొని వాళ్ళు చర్చస్ లో పాడడం కానీ జరుగుతుంది. ఈ వాళ్ళ దేవుడు మనకి చిక్కని పాటనిచ్చాడు కదా, ఆ సృష్టికైతైన యెహోవాను ఆరాధించే భాగ్యము మనకి మిగిలించారు. అవునా? ఇంకోసారి చేద్దామా మరి, మీ వీడియోస్ అన్ని ఆఫ్ చేసుకొని ఉన్నారు, మాకు ఎవరు కనిపించట్లేదు. మీ యొక్క ప్రజల సన్వి వీళ్ళే కనిపిస్తున్నారు. మీతో అందరు వీడియోస్ ఆఫ్ చేసుకున్నాం. మీరు వీడియోస్ ఓపెన్ చేసేసుకోండి అన్న, ఫాస్ట్ గా ఓపెన్ చేసేసుకోవాలి. ఎస్, ఓపెన్ చేసుకున్నట్లయితే మన ఇంకోసారి వచ్చేయండి.
పిల్లలు వండర్ఫుల్ చాలా బాగా చేశారు మీరు కూడా చక్కగా నేర్చుకున్నారు వండర్ఫుల్ అయితే ఇంకొక పాట మన కొరకు రెడీగా ఉంది పిల్లలు ఆ పాట కూడా నేను చేసుకుందామా ఈ పాట రాసింది శాలం అంకుల్ శాలం అంకుల్ ఇన్ని పాటలు రాశారంటే చాలా పాటలు రాశారు చిన్నప్పటి నుంచి మేము ఎన్నో పాటలు అంకుల్ రాసిన పాటలను మేము వింటూనే ఉన్నాం ఇవాళ నాకు ఒక పాట దొరికింది చాలా అద్భుతంగా ఉంది ఆ పాట నిజంగా నా హార్ట్ కి టచ్ అయింది ఆ పాట చాలా 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 అద్భుతంగా ఉంది దేవుడు ఇంత గొప్ప పాటను అంకుల్కి ఇచ్చినందుకు నేను దేవునికి ఎంతనో స్తుతించుకుంటున్నాను ఆరాధిస్తున్నాను యేసులో మనకి సంతోషం ఆనందం ఈ సన్నిధిలో మనకి ఎంతో ఉల్లాసం ఉందని చెబుతూ ఈ పాటను రాశారు అంకుల్ అంకుల్ ఆంధ్ర బైబిల్ యూనివర్సిటీలో చదివినప్పుడు హైదరాబాద్ లోని బైబిల్ కాలేజ్ బీడీ చేస్తున్నారంట ఆ టైంలో దేవునికి దూరం అవుతున్నాను ఆ అన్న ఆ పరిస్థితుల్లో దేవుడు హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు అంకుల్ని ప్రేరేపించి ఈ యొక్క అద్భుతమైన పాటను అంకుల్ చేత రాయించారు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆశీర్వదించాడు కదా యేసులోని ఆనందము ఆ సంతోషము ఇవాళ మనమందరం అనుభవిస్తున్నాం ఈ పాటల్లో నేను వింటే మీరు కూడా అనుభవిస్తానని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను పిల్లలు మరి అంకుల్ కి ఇంత గొప్ప పాట ఇచ్చారు అలాగే ఆ పాట నుంచి దేవుడు మనకు దేవుడు మనకి ఎంతగానో నేర్పించే విషయాలు ఉన్నాయి దేవుళ్ళ సంతోషం ఆనందం ఉంది అని తెలుసుకునే రీతిగా దేవుడు మాకు ఈ పాటను అనుగ్రహించాడు కదా దేవునికి స్తుతులు చెల్లిద్దామా మరి ఒక మాట ప్రార్థన చేసేద్దాం దేవునికి థ్యాంక్స్ చెప్దాం మళ్ళా పాట విందాం పిల్లలు వచ్చేయండి మీ పొజిషన్స్ కి ప్రేయర్ పొజిషన్స్ కి వచ్చేయాలి అందరూ మన మధ్యలో శ్యామల అంటే ఉన్నారు అక్క శ్యామలకు ఉన్నారు అక్క ప్రార్థన చేస్తారు పాట కొరకు అలాగే పిల్లలందరూ ఓకే పిల్లలు ప్రైజ్ తెలాడ్ అన్న ప్రైజ్ తెలాడ్ అన్న అందరికి ప్రైజ్ తెలాడ్ పిల్లలు ప్రార్థన చేద్దామా ఓకే పొజిషన్ కి వచ్చేయండి ప్రేమ గల తండ్రి ఎస్సయ్య మీకు వందనాలు ప్రభా నీ కృపలో తండ్రి మరి మేము ఇంతవరకు వినిన నాయన నేర్చుకున్న అనేక అంశాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన అదే రీతిలో ప్రభా మరి శాలేమన్న ద్వారా నాయన పరిశుద్ధాత్మను ప్రేరేపించి నాయన మా కొరకు నాయన ఒక నూతన గీతాన్ని మేము ఈ రోజు వినటానికి నువ్వు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభా నాయన హృదయంలో నుంచి పుట్టినటువంటి ఆ పాటల్ని ప్రభా మేము ఒక్కొక్కటిగా వింటూ నేర్చుకుంటూ ఉంటుండగా తండ్రి మేము కూడా ఆత్మీయంగా బలపడటానికి మీరే సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి నాయన నాయన ఇంకా నువ్వు ప్రభా ఇది మాత్రమే కాదు ఇంకా అనేక విధములైన పాటలు మేము నేర్చుకోవడానికి కూడా మీరే కృప చూపించమని ఆత్మీయంగా మేము బలపడటానికి సహాయం చేయమని అలాగే సమయంలో ప్రత్యేకించి అన్నను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన మరి కావాల్సిన శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని ప్రభా కుటుంబ పోషణ సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ రాబోయే రోజుల్లో అన్న తలపెట్టిన గొప్ప కార్యక్రమం తండ్రి ఎంతో విజయవంతం కాగలగటానికి సహాయం చేయమని అడుగుచ్చు యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్. థాంక్ యూ సో మచ్ అక్క. పిల్లలు మన పాట చూసేద్దామా రెడీగా ఉన్నారా? ఓకే చూడండి పిల్లలు. నేను ఆడియో ఇంక్రీజ్ చేయలేనా? యూట్యూబ్ లో ఆడియో ఇంక్రీజ్ చేయి.
చీకటి నిండే లోయలలోన జలములలోన జ్వాలలలోన చీకటి నిండే లోయలలోన యేసు తోడుంటే నడిచిపోగలు యేసుతో కలిసి దాటిపోగలు యేసులో ఆనందించగలం యేసునిలో జీవించగలం యేసు తోడుంటే నడిచిపోగలు యేసుతో కలిసి దాటిపోగలు యేసులో ఆనందించగలం యేసునిలో జీవించగలం యేసునిలో సంతోషం ప్రభు యేసునిలో ఆనందం ఎన్నడు చెరగని సౌభాగ్యం అది నమ్మిన వారికి స్వంతం ఎన్నడు చెరగని సౌభాగ్యం అది నమ్మిన వారికి స్వంతం యేసునిలో సంతోషం ప్రభు యేసునిలో ఆనందం ఎన్నడు చెరగని సౌభాగ్యం అది నమ్మిన వారికి స్వంతం ఎన్నడు చెరగని సౌభాగ్యం అది నమ్మిన వారికి స్వంతం చమక ప్రైస్ ది లార్డ్ వావ్ ప్రైస్ ది లార్డ్ ఎలాగున్నా అన్ని మంచి రిజల్ట్ వస్తుంది అప్పుడు మళ్ళా నువ్వు సాక్ష్యం చెప్పాలి ఓకే పిల్లలు మనం పాట విన్నాము కదా బాగుందా పాట సూపరా సూపర్ సూపర్ కదా వీడియో కూడా సూపర్ సూపర్ ఉంది కదా ఆ వీడియో మీరు కూడా తయారు చేయగలరా అలాగా ఎవరైనా ఇక్కడలో ఎవరైనా ఒక్కరు అంటే యాప్ పిక్చర్స్ కావాలి చూడండి సందర్భం బట్టి పిక్చర్స్ ఉన్నాయి కదా అలా మీరు ఎవరైనా చేయగలరా మీలో అయ్యా ఒక్కరు లేరా సరే ఆ వీడియో చేసింది ఎవరో తెలుసా దర్శన్ అన్నయ్య చేశాడు సూపర్ చేశాడు కదా దర్శన్ అన్నయ్య కదా సూపర్ మీరు కూడా దర్శన్ అన్నయ్య లాగో ఎవరైనా ఒక్కరు గాని ఇద్దరు గాని అవ్వాలి మనం కూడా బోల్డ్ బోల్డ్ వీడియోస్ తీస్తాం కదా మరి మీరే మాకు ఎడిట్ చేసి పెట్టాలబ్బా ఇన్ని వీడియోస్ మీరే చేయాలి ఎడిట్ చేయాలి సూపర్ అంటే సూపర్ కొంతమంది సింగర్స్ ఉన్నారు కొంతమంది బాగా గిటార్ వాయిస్తారు సన్ని గిటార్ నేర్చుకుంటున్నావు కదా నువ్వు మాకు గిటార్ వాయిస్తావు నువ్వు చూడండి కొంతమంది యాక్షన్ సాంగ్స్ చేస్తారు కొంతమంది లెసన్స్ చెప్తారు మరి కొంతమంది వీడియోస్ చేయాలి కదా సో బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా కొంతమంది చేయాలి కాబట్టి మాకు అలాంటి వాళ్ళు కూడా కావాలి ప్రార్థన చేద్దాం మీరు కూడా సిద్ధపడండి ఓకే మీరు కూడా ఎక్కడైనా ట్రైనింగ్ కావాలంటే సంపాదించుకోండి ఓకే ఫైన్ ఓకే సరే మరి హోమ్వర్క్ స్టికింగ్ లోకి వెళ్ళిపోతామా అంటే చాలా హై ఎండ్ కంప్యూటర్ ఉంటేనే చేయగలరు కాబట్టి పిల్లలు హై ఎండ్ కంప్యూటర్ కోసం ప్రార్థన చేయండి హలో ఇప్పుడు అండి బ్రహ్మ ఒక నిమిషం చెప్పండి అన్న ఒక నిమిషం ఓకే వినిపిస్తుందమ్మా ఓకే పిల్లలు అలాగే వీడియో ఎడిట్ చేయాలంటే హై ఎండ్ ల్యాప్టాప్ హై ఎండ్ కంప్యూటర్ కావాలి మరి దర్శన అన్నయ్య దగ్గర 120,000 రూపాయల డెస్క్ టాప్ ఉంది ల్యాప్టాప్ కాదు డెస్క్ టాప్ అది కేవలం సిపియు ఒకటే అది సిపియు ఒక్కటే 120,000 రూపాయలు కాబట్టి అంత ఖరీదైన డెస్క్ టాప్ ఉంటేనే మీరు వీడియో ఎడిటింగ్ చేయగలరు ఓకే అలా కావాలంటే మీరు ఏం చేయాలి ఏదో కొన్ని వస్తువులు మానుకోవాలి మీరు కొన్ని వస్తువులు మానుకుంటే అది దేవుని కోసం పనిచేసే ఒక సాధనం కొనడానికి ఉపయోగపడుతుంది మీరు డబ్బులు దాచుకోవాలి ప్రభువుని అడగాలి ఎవరికి వీడియో ఎడిటింగ్ చేయాలని ఆశ ఉందో వాళ్ళు ఇవన్నీ చేయాలి క్రమశిక్షణ కావాలి డబ్బులు ఖర్చు పెట్టడం క్రమశిక్షణ కావాలి ఓకేనా కాబట్టి ప్రార్థన చేయండి కట్ అవుతుందమ్మా హలో ఓకేనమ్మా ఒక నిమిషం అమ్మా రైట్
కొన్ని మాట్లాడుతున్నాయమ్మా. ఓకే ఓకే ఇప్పుడమ్మా హలో వస్తుందా లేకపోతే మళ్ళీ మాట్లాడతా. ఓకే మళ్ళీ చూద్దాం. ఓకే పిల్లలు, అన్న అంకుల్ ఏం చెప్తున్నారంటే అలాంటి వీడియోస్ మనం తీయాలి అని అంటే చాలా జాగ్రత్త కలిగి మనకి ఇచ్చిన పాకెట్ మనీ దాచుకుంటూ ఇంకా ఇంకా కొన్ని కొన్ని తీయాలనుకున్న మానేసుకుంటూ జాగ్రత్తగా మనం కొంత కొంత పిడి బ్యాంక్ లో డబ్బులు వేసుకుంటా ఉంటే కొన్ని రోజులకి అంత విలువైన ఆ డెస్క్టాప్ మనం కొనుక్కోగలం పిల్లలు. అప్పుడు మనం చక్కగా ట్రైనింగ్ తీసుకొని అలాంటి వీడియోస్ చేయగలం. కాబట్టి ఇప్పటి నుంచి మనం ప్రయత్నం చేసుకుంటే మీకు ఆ జ్ఞానాన్ని దేవుడు తొందరగా ఇస్తాడు, మీకు కావాల్సిన డబ్బులు మీకు దేవుడు సహాయం చేస్తాడు, అన్ని విషయాలు. కాకపోతే మీకేం ఉండాలి పిల్లలు, మీకు ఆశ ఉండాలి కదా. ఆశ పడి ప్రాణం తృప్తిపరిచే దేవుడు కాబట్టి మనం ప్రార్థన చేద్దాం, దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఓకేనా? గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. రజులక్క మరి వెళ్ళిపోదామా, మెమరీ వాస్ చెకింగ్ కి వెళ్ళిపోదామా? శ్యామంత మీకు విషయం తెలుసా, రేపటి నుంచి చాలా మందికి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయంట. ఏమో చూడాలి, రేపు హాఫ్ డేస్ అని అంటున్నారు, మరి ఎంత మంది జాయిన్ అవుతారో లేదా కలిసిపోయామని రారో తెలీదు. పిల్లలు రేపు ఎంత మంది వెళ్ళిపోతున్నారు స్కూల్ కి చేస్తండి, హ్యాపీ వెళ్ళిపోతుంది, జయంతన్ సోన్ వెళ్ళిపోతుంది, ఇంకా జోయల్ వెళ్ళిపోతున్నాడు, సన్నీ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మీరందరూ ఈవినింగ్ 5 కి వస్తారా పిల్లలు? 4:30 కి వస్తారా, 5 కి వస్తారా? హ్యాపీ 4:00 వస్తుందంట. ఇంకా విలియం, నువ్వు ఎన్ని గంటలకు వస్తానన్నా? 5 అన్మ్యూట్ చేసుకో అక్క. 4 కి వచ్చా అక్క? 4 ఏంజాయ్ కూడా 4 కి వస్తాడంట. స్కూల్ నుంచి రావడమే 4:00 వస్తారా మీరు? జయంత్ అండ్ సోనిక 4:30 కి వస్తారంట. మరి అయినా కానీ మీరు రాగానే జాయిన్ అవ్వగలరా పిల్లలు? అలసిపోతారా? అలసిపోయాను అంటారా? జాయిన్ అవుతారా పిల్లలు? చెప్పండి. అంటే మనం పాటలని చూసేసరికి వాళ్ళకి మనకి వాళ్ళ దగ్గరికి వస్తే 5 అవుతుంది అన్న. 4:30 స్టార్ట్ చేద్దామా? 4:30 అయితే కొంచెం వాళ్ళు వచ్చేస్తారు. 4:30 to 5:30, 6 అవుతుంది. అదే 5 అంటే మరి 6:30 కి వెళ్ళిపోద్ది కదన్నా. అలా కదమ్మా, అంటే 4:30 to 6 to 6:30 మన రివ్యూ మీటింగ్ ఉంటది అప్పుడు. అలాగే అన్న. అలానన్నా. పిల్లలు మీ అందరికి ఓకేనా? 4:30 స్టార్ట్ చేస్తే ఓకేనా? ఎంత మందికి ఓకే చూపించండి. నేను చూపించలేను, నాకు అప్పుడే ఇంకా డౌట్. వీళ్ళందరూ రెగ్యులర్ గా ఆ టైంకి ఇంటికి వస్తారు కాబట్టి వాళ్ళు చెప్పగలుగుతారు అక్క టైం కదా పిల్లలు. సరే అయితే ఈ ఇప్పుడు మనం వెన్స్డేలో ఉన్నాం కదా, థర్స్డే ఫ్రైడే సాటర్డే ఈ 3 డేస్ ఇట్లా జరుపుకొని మండే నుంచి మార్చుదామా టైము, లేకపోతే ఇప్పుడే మార్చేద్దామన్నా? ఇప్పటి నుంచి మనం అనౌన్స్ చేస్తా ఉంటే మండేకి 4:30 అని చెప్పచ్చా? మరి రేపటి నుండి మార్చేయండి అమ్మా, సండేలోగా సెట్ అవుతారు, మండేలోగా సెట్ అవుతారు, సెట్ అయిపోతారు. ఓకే అన్న, గ్రూప్ లో అనౌన్స్ చేస్తా ఉండండి, 4:30 స్టార్ట్ చేస్తున్నాము అంటూ నోట్ పెడుతూ ఉండండి. అలాగేనన్నా. రేపటి నుంచి 4:30. అలాగేనన్నా, అలాగేనన్నా. పిల్లలు
మరి చూడండి పిల్లలు మీకు ఎలా వీలుందో ఆ వీలును బట్టే కార్యక్రమం చేయాలని అంకుల్ అంటున్నారు కదా. మన అందరు ఉండాలని ఆశ, మరి మన అందరు రోజు కనిపించాలి కదా. కాబట్టి మనం ఏంటి పిల్లలు ఇప్పుడు 4:00 వస్తున్నాం కదా, ఇప్పటి నుంచి మనం 4:30 సరిపోద్ది పిల్లలు. మీరు రాగానే స్కూల్ నుంచి రాగానే గప్ప 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 మీ డ్రెస్ చేంజ్ చేసుకోండి, మమ్మీ ఇచ్చిన పాలు తాగేసేయండి పిల్లలు, పరిగెత్తుకుని వచ్చేసి ఇక్కడ కూర్చోండి. ఒకవేళ మీరు 4:30 ఇంటికి వచ్చారు అనుకోండి, గబగబా ఒక 15 మినిట్స్ లో మీరు ఫ్రెష్ అయిపోయి కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు. ఈ లోపు పాటలు అయిపోతా ఉంటాయి, మీరు వచ్చి జాయిన్ అయ్యారు అనుకోండి. లెసన్ టైంకి ఏదేమైనా కానీ మీరు జాయిన్ అయిపోయేలాగా చూసుకోండి పిల్లలు, సరేనా? ఓకేనా? మీరు ఒకవేళ లేట్ అయితే కనుక అట్లాగా 4:00 వస్తే మీరు ఖచ్చితంగా 4:30 జాయిన్ అయిపోండి. ఇన్ కేస్ మీరు 5:00 కి 4:30 కి ఇంటికి వచ్చిన వాళ్ళు అయితే కనుక మళ్ళీ మీరు గబగబా రెడీ అయిపోయి లెసన్ టైం కన్నా మీరు కూర్చునిపోండి పిల్లలు, సరేనా? అంతేగాని ప్రోగ్రామ్ మాత్రం మిస్ అవ్వకండి. దీని ద్వారా మనం ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నాం కాబట్టి అవి ఎవ్వరు మిస్ అవ్వకూడదు, సరేనా పిల్లలు? గాడ్ బ్లెస్ యూ. రేపటి నుంచి, రేపు ఏ రోజు? 5th, రేపు కదా 5th, రేపు 4th పిల్లలు. రేపు ఏంటమ్మా? నువ్వు ఇంటికి వచ్చారు స్టడీస్ ఉంటాయి మూడు సార్లు పెడతా. 8:30 వచ్చే వాళ్ళకి మనం మేము ఏం చేయలేము, కానీ మీరు వీడియో చూసుకోవడమే నెక్స్ట్ డే. ఓకేనా? 8:30 వచ్చే వాళ్ళకి నెక్స్ట్ డే వీడియో లింక్ ఉంటుంది కదా, లింక్ మీరు చూసుకోండి, సరేనా? రేపు 4th నా మనం 4:30 మనం కలవబోతున్నాం. కాబట్టి మీకు మళ్ళీ మేము లింక్ పెడతారు అంకుల్, ఆ లింక్ చూసుకోండి, దాన్ని బట్టి మీరు జాయిన్ అయిపోండి పిల్లలు, సరేనా పిల్లలు? రేపు ఒక స్పెషల్ డే కూడా ఉంది పిల్లలు. ఏంటో తెలుసా? రేపు గేమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు అందరు కూడా రాగానే వచ్చేసేయండి. ఓకే, రేపు గేమ్స్ ఉన్నాయి, రేపు లెసన్ లేదు, ఏమి లేదు పిల్లలు, అన్ని ఆట పాట అంతే. పిల్లలు మరి రేపటి నుంచి టైమింగ్స్ మారబోతున్నాయి, సో ఎంతమంది ఇప్పుడు చెవులు ఇలా పెట్టుకొని విన్నారో అర్థమైపోయింది అనమాట. సో రేపు 8:00 కి ఎవరు చెప్పండి, ఇప్పుడు ఎంతసేపు చెప్పారు కదా, 4:30 కదా, 4:30. సో రేపు ఎంతమంది 4:30 వస్తారో చూస్తాను, ఎంతమంది 4:00 కూడా వస్తారో చూస్తాను. ఓకేనా? ఎంత చక్కగా విన్నారో అర్థమైపోతుంది, అంతేనా శ్యామక్క? అంతే. నిమ్మక్క నిమ్మక్క వాళ్ళ మమ్మీ వాళ్ళు పక్క నుంచి వింటున్నారక్క. విన్నారమ్మా పిల్లలు? ఆమె తినాలక్క, ఆమె తినేసి అప్పుడు వస్తారక్క, అందుకే 4:30. అందుకే సరేనా పిల్లలు వచ్చేయండి. ఓకే సరే, మరి మీ హోంవర్క్స్ మీ దగ్గర ఉంచేసుకొని గబగబా వచ్చేస్తాను, చక్క చక్క చూపించేయండి. కానీ చదువుతూ ఉండు, పొద్దున్న లేసాక మెమరీ వర్స్ చూసుకో. ఓకే ఓకే, గాడ్ బ్లెస్ అన్న. సన్వి దేని గురించి ప్రేయర్ చేసావు? అంటే చిన్నపిల్లలు ఉంటారు కదక్క, వాళ్ళకి స్కూల్ వెళ్ళడానికి వాళ్ళకి పెన్సిల్స్ స్టేషనరీస్ బుక్స్ ఉండట్లేదు అక్క, దాని గురించి ప్రేయర్ చేసా. నిజంగా చేసావా? చేశానక్క. ఓ వెరీ గుడ్. అయితే ఎవరికన్నా పెన్సిల్స్ స్టేషనరీ అవన్నీ వస్తాయని నువ్వు నమ్ముతున్నావా? దేవుడు ఎలా ఏసై ఎలాగోలాగా వాళ్ళకి ఇస్తారని నమ్ముతున్నావా? రోజు ప్రేయర్ చేయి. ఇంకా నువ్వు రోజు అదే అంశం ప్రార్థన చేస్తావు అనుకోమ్మా, ఏసై బోల్డ్ బోల్డ్ అంత మందికి అవన్నీ సప్లై చేస్తారు కదా, ఎవరో ఒకరిని ప్రేరేపించి వాళ్ళకి ఇచ్చేలా చేస్తారు. వెరీ గుడ్ అమ్మా, పూర్ స్టూడెంట్స్ కి ఏం అవసరమో అవి ప్రేయర్ చేస్తావు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. చెప్పు. The Lord is near to all of them, all of those who call upon him. Psalms 145:18. Okay. Praise the Lord, Akka. Praise the Lord. Jai Sonika. Praise the Lord, Akka. Praise the Lord. Wow. దేని గురించి ప్రేయర్ చేస్తారు మీరే చెప్పండి. ఓకే, ఏమని ప్రేయర్ చేశారు?
నేను ఒక్కొక్కరి గురించి అదే మీకు ఏది అనిపిస్తే అది ప్రేయర్ చేయమన్నాను కదా, అది కూడా డ్రా చేయమన్నాను కదా, అది చూపించాడు నాకు. అది చేయలేదా మీరు? నిన్న లెసన్ విన్నారు కదా? విన్నాం. నేను ఏం చెప్పాను, యాక్టివిటీ ఏం చేయమన్నాను, మీరు దేని గురించి ప్రేయర్ చేస్తే ఇంటర్నెట్ యూట్యూబ్ ఉంటది కదా అక్క, చూసుకోలేదు అక్క. ఓకే అమ్మ, యూట్యూబ్ లేకపోయినా ఫేస్బుక్ లింక్ ఉంటది అమ్మా. ఆ ఫేస్బుక్ లింక్ కూడా ఉంటది బాబు. ఓకే అప్ చెప్పండి కండదా. తనకు మొదలుపెట్టు వారికందరికి, తనకు నిజముగా మొదలుపెట్టు వారికందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు. కీర్తనలు 145:18. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏంటి ఏ జయంత్ గేమ్స్ టైం మార్చటమే గేమ్స్ పెట్టారంటే ఇంకా సూపర్ సూపర్, మర్చిపోయే ఛాన్సే లేదు కదమ్మా. ఈరోజు నుంచి స్టార్ట్ అయ్యాక సెలికి. సో మీరు జాయిన్ అయ్యారు, వెళ్ళొచ్చిన ఫైన్. అయితే మిగతా వాళ్ళు కూడా జాయిన్ అవుతారేమో లేదో చూద్దాం. ఓకే నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. థాంక్యూ అక్క, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హలో సెలీనా. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రేయర్ బుక్ అక్క. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. మొత్తం అన్ని అంశాలు చేసావా? చెప్పు నువ్వేమేం చేసావు, చెప్పు ఏమేం ప్రేయర్ చేసావు. మమ్మీని చూడకు, అంతేనా? ఇంకా దానిలో చాలా చాలా కనిపిస్తున్నాయి, మళ్ళా చెప్పు. ఫుడ్, డ్రెస్, ఇంకా షూస్, పిజ్జా. పిజ్జా కూడా ఏమన్నా అడిగావా? పిజ్జా వాళ్ళకి తింటూ వచ్చా? నువ్వు పిజ్జా తినాలి అంటే వాళ్ళు నువ్వే తీసుకొని వెళ్ళాలి అక్క. నిన్న వాళ్ళని పొరుగువాడిని ప్రేమించమన్నారు కదా అక్క, అందుకని మన ఏం తింటదో అవన్నీ ఇవ్వాలని ఆసక్త. అలా అంటారంట, నేనేం అంటలేదు నిమ్మక్క. సెలీనా ఎప్పుడు వెళ్తుందో అప్పుడు అప్పుడు వాళ్ళందరినీ తీసుకెళ్ళమంటున్నాను అంతే. అవును కదా, మరి పిజ్జా ఆల్కహాల్ కొనుక్కోలేరు కదా, ఇస్తాం కదా. సెలీనా, ఏసయ్య నీ ప్రార్థన విని వాళ్ళందరికి కూడా కొత్త టేస్ట్, కొత్త వెరైటీ పిజ్జా నిజంగా ఏసే వాళ్ళందరికి ఇవ్వాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, సెలీనా తల్లి రెండు చేతులు పైకెత్తింది. చెప్పు చెప్పు చెప్పు. యెహోవా సమీపముగా ఉన్నాడు. కీర్తనలు 145:18. వెరీ గుడ్, థాంక్స్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.
Very good, Selina. God bless you. Next. Angel. Praise the Lord, Akka. Praise the Lord. నీ మాటల్లో చెప్పు, నువ్వేమేం ప్రేయర్ చేసావో నువ్వే చెప్పు. ఎవరికైతే హౌస్ లేదో, ఎవరికైతే బ్యాగ్స్ లేవో, ఎవరికైతే షూస్ లేవో వాళ్ళు చేశానక్క. వాళ్ళ గురించి చేసావా? మరి ఏసయ్యా ఇస్తారు వాళ్ళందరికైనా అనుకుంటున్నావా నువ్వు? ఎందుకు ఇస్తారు ఏసయ్యా? ఇప్పుడు మన మెమరీ వర్స్ అదే కదా, ఎవరైతే మొర పెడతారో వాళ్ళు మొర వింటాను అంటున్నారు కదా. మరి మీరందరూ కూడా ఏసయ్యని అడిగారు కాబట్టి మీ తరపున ఏసయ్య వాళ్ళందరికి ఇస్తారు కదా. ఆమే. వెరీ గుడ్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. చెప్పు. తనకు నిజముగా మొరపెట్టు వారందరికి యెహోవా సమీపముగా ఉన్నారు. ఓకే, వెరీ గుడ్. కీర్తనలు 18. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ. నువ్వు బాగా సెట్ చేసుకున్నావు కానీ వెనక లైట్ అలానే కనిపిస్తుంది. సిగ్నేచర్ సాంగ్ వింటున్నావా నువ్వు? నువ్వు అడ్డు సరిపోద్దా, ఈసారి యాంగిల్ మార్చుకో, డైరెక్షన్ మార్చుకో. నువ్వు దేని గురించి ప్రేయర్ చేసావా? చూడకుండా చెప్పు, చెప్పు. ఎవరెవరికి ఇల్లు లేవో, షూస్ లేవో, ఇంకా బుక్స్ లేవో, చదువుకోవడానికి బుక్స్ లేవో వాళ్ళందరికి దయచేయండి ప్రభువా అని ఫోన్ ప్రేయర్ చేసాను. ఇస్తారని అనుకుంటున్నావా? అవునా? ఓకే, వెరీ గుడ్. మెమరీ వర్స్ చెప్పు. ప్రేయర్ నోట్స్. వెరీ గుడ్ అమ్మా. తనకి నిజంగా మొరపెట్టుచున్న వారిని యెహోవా సమీపించుచున్నాడు, సమీపంగా ఉన్నాడు. కీర్తనలు 148 145 18. ఓకే, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. హ్యాపీ బ్యూలర్ వేస్ అండ్ స్టార్టింగ్ లో పెట్టింది, ఇప్పుడు మళ్ళీ హ్యాపీ అని మార్చుకుంది. ఓకే, వెరీ గుడ్. ఓకే, చాలెస్ చాలెస్. ప్రైస్ ద లార్డ్. ఎమరీ వాట్స్ అప్ చెప్పక్క. మెమరీ వాట్ ఇస్ నానా. ప్రేయర్ నోట్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. నీ యాక్టివిటీ ఏది? నిన్న నువ్వు వచ్చావా? లాస్ట్ లో వచ్చావు కదా, ఉన్నావు కదా లాస్ట్ వర్క్. మమ్మీ హెల్ప్ చేసింది. నువ్వు ఏమని ప్రార్థన చేసావు నిన్న? ఏమి వినలేదా? లెసన్ వినలేదా? విన్నానక్క. మరే టైం లేదా? అయితే ఈ రోజు నువ్వు చేసాయి. ఎవరికైతే నీకు తెలిసిన వాళ్ళు ఎవరు పూర్ ఫెలోస్ ఉన్నారో వాళ్ళకి ఏం కావాలో అది నువ్వు ప్రేయర్ చెయ్యి. ఓకేనా? ఈ స్కూల్లో ఉన్నారనుకో, ఎవరైనా మంచి బ్యాగ్ లేకుండా, మంచి బుక్స్ లేకుండా, వాళ్ళకి స్టేషనరీ లేకుండా, లేకపోతే మంచి డ్రెస్సులు లేకుండా ఉన్నారనుకో, ఆ విషయం ప్రేయర్ చెయ్యి. ఓకేనా? నువ్వు గుడ్ బాయ్, ఈ రోజు నువ్వు తప్పకుండా చేస్తావు. ఓకే ఓకే. చూసా అబద్ధం ఆడుకుండా ఎంత చక్కగా చెప్పాడు. నిజం మా హీరో అక్క, నిజంగా హీరో. మా హీరో చెప్పండి. పట్టలేదు, మీరు చెప్పండి. చెప్ చార్లెస్.
మొదపెట్టి వారందరికి యెహోవా ఉన్నాడు. ఓకే, ఇతనులు 140 145 18. వెరీ గుడ్ చార్లెస్, కష్టపడి చెప్సో. ప్రైస్ ది లార్డ్. మీకు పాయింట్లు పడి. ప్రైస్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు. నువ్వు ముందు చూపిస్తావా, ఖ్యాతి ముందు చూపిస్తావా? అదిగో చూసావా, ఖ్యాతి పక్క నుండి ముందుకు వస్తుంది. ఖ్యాతి ఎవరి అశోజు? ఖ్యాతి ఎవరి? నీయా? నీకున్నాయా? నువ్వు నన్ను చూడు ఖ్యాతి, తన వైపు కెమెరా పెట్టు. నువ్వు చెరుకు గ్రీష్మ. ఓకే, అశు ఎవరిది? ఖ్యాతి నిమ్మక్క అని హీరో పక్కకు చూస్తున్నాడు. అందక్క చెప్తున్నాడు అక్క, ఇది ఇలా చూడు. లూయిస్ షూ వేసావా? నిన్న నువ్వు లెసన్ విన్నావా? షూ రెండు ఉన్నాయి ఎందుకు? ఎందుకంటే నోవైట్లో చలి వేసుకోవడానికి, షూస్ స్కూల్ కి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి చెప్పులు అక్క. లూయిస్ కి అసలు ఎన్ని కావాలి? లూయిస్ ఎన్నడిగింది? లూయిస్ కి రెండు కావాలి, కానీ ఒక్కటి అడిగింది. తగ్గించుకుని నాకు ఒక్కటి ఉన్నా చాలు అని చెప్పి, ఒక్కటైనా చాలు అని చెప్పి అలా ప్రార్థన చేసుకున్నప్పుడు ఏసే తన అవసరత ఎరిగి రెండు ఇచ్చేసారు. ఖ్యాతి ఫింగర్స్ ప్రాబ్లం అంతే, కానీ ఆన్సర్ అంతే కరెక్ట్, కరెక్టే చెప్పాడు. కవరింగ్ అక్క మీరు సూపర్. అసలు మనల్ని కూడా ఒప్పించేసి నిమ్మక్క. చెప్పమ్మా, చెప్పు ఖ్యాతి. తబాకు అడ్డు తీసి, అడ్డు తీసి గ్రీష్మ, అది తీసి ఆ పక్కన పెట్టు షీట్. చెప్పేస్తాడు, చెప్పు. నిజాబుగా బాగపెట్టు వారికి యెహోవా సమీపంగా ఉన్నాడు. వావ్, వెరీ గుడ్. ఇతలలు 145 18 18. చార్లెస్ ఏమో పాపం వాళ్ళ మమ్మీ చెప్తుంటే మమ్మీ వైపు చూసేస్తాడు. ఖ్యాతి ఎంత ముదురు, అలా చెప్తారు కూడా చూడలేదు అటువైపు. ఖ్యాతి వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ ఖ్యాతి, ఎక్సలెంట్ గా చెప్పావు. గ్రీష్మ చెప్పాం, మొరపెట్టు వాళ్ళందరికి యెహోవా సమీపంగా ఉన్నారు. కీర్తనలు 145 18. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రైస్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు. మరి ప్రేయర్ నోట్స్ ఏది అక్క? ప్రేయర్ నోట్స్ బెనెట్ అన్న మార్క్ లేయండి, నీకు చూసుకో. ఒక్క నిమిషం, పరిగెత్తు పరిగెత్తు. మనం మాట్లాడుకుందాంరా ఖ్యాతి, నీ నోట్స్ చూపించు. ప్రేయర్ నోట్బుక్ జ్యోతక్క పాప ఇంకా స్కూల్ నుంచి వచ్చినట్లేదు.
అందంగా చూపి చింపేస్తున్నావా ఖ్యాతి? నువ్వు 500 డేస్ అప్పుడు అక్కడ చూపించవా మాకు నీ నోట్బుక్? చింపేసి చింపేసి చూపిస్తావా? వెరీ గుడ్ వెరీ గుడ్. అయ్యయ్యో నిమ్మక్క ఏం కవర్ చేస్తావు చెయ్యి. నేను చూడలేదక్క. అయ్యో ఖ్యాతి అబద్ధాలు ఆడించేస్తున్నాడా? ఖ్యాతి అలా చేయకూడదు తెలుసా, అప్పుడు మనకు పాయింట్స్ తగ్గిపోతాయి. 500 డేస్ అక్కడికి వెళ్ళినప్పుడు నిమ్మక్క హీరోస్ ఏంటి ఇలా చేశారు అనుకుంటారు. నిమ్మక్క నువ్వు వినలేదు, మళ్ళీ అంటించేస్తాం అక్క. అక్కడికి వెళ్ళాక నిమ్మక్క హీరోస్ అందరం గ్రూప్ అనేస్తారా, అప్పుడు మనం ఏం చేయాలి? మన రూమ్ అందంగా ఉండాలి తెలుసా ఖ్యాతి, మన బుక్స్ అందంగా కనిపించాలి. పెట్టుకోండి ఇంకా చింపొద్దే, అక్కల దగ్గర నుంచి లాక్కోవద్దు. అక్క ఇచ్చినప్పుడు తీసుకోవాలి, నువ్వు నెమ్మదిగా అక్కకి ఇవ్వాలి. సరేనా? వెరీ గుడ్, భలే ఉంది నీ నోట్బుక్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్ అమ్మా. మీరు ఎన్ని గంటలకు వస్తారు స్కూల్ నుంచి? అక్క మధ్యాహ్నం వచ్చేస్తాము 12:30. ఓహో, 12:30 నుంచి ఏం చేస్తారేనా? ఉదయం 8:30 నుండి 12:30 వరకు. ఓకే, ప్రైజ్ లోడ్ అక్క. ప్రైజ్ లోడ్ సెన్ ట్రై పాయింట్స్ అక్క. గాడ్ బ్లెస్ యు అమ్మ. ఎవరి ఆర్టిస్ట్ అక్క? హోమ్ వర్క్ అక్క. ఓకే, నువ్వేం చేసావు జాయ్? నువ్వేం ప్రేయర్ చేసావు జాయ్? అక్క మంచి ఇల్లు మంచి ఆహారం దయచేయమంటావు. ఎవరికి? పూర్ పీపుల్ కి అక్క. పూర్ పీపుల్ కి. ఓకే, ఓ చాలా పెద్ద ఇల్లు వేసావు నువ్వు, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అయితే ఆ ఇంట్లోకి ఎవరు వెళ్తారో వాళ్ళు. అల్లి నువ్వు అక్క కావాల్సిన ఆహారము కావాల్సిన డబ్బులు దయచేయమని ప్రార్థన చేశాను అక్క. నువ్వే వేస్తున్నావా వాళ్ళకి? అది నువ్వేనా? భలే వేసారర్రా మీరు, మంచి ఆర్టిస్టులు మీరు ఇద్దరు. వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. మెమరీ బస్ తనకు నిజముగా మొరపెట్టు అందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు. కీర్తన 145:18. ఓకే, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. హలో పిల్లలు, ప్రైస్ ది లార్డ్. అరే మీ ముగ్గురులో ఇంకో పాప కనిపించింది. అయ్యా పిల్లి వచ్చిందా? చికెన్ తింటావా? కోతి, మంకీ, మంకీ. మంకీ వచ్చిందా? అయినా చాలా ధైర్యంగా ఉన్నారు ఈ లెక్కను వీళ్ళు, భయపడుతున్నారు. అది ఏ పెద్దోళ్ళు ఉన్నారా అక్కడ? మీ పెద్దోళ్ళు ఉన్నారా ఎవరన్నా? మటు చూస్తున్నారు ఇటు చెప్తున్నారు. ఏం మళ్ళా చెప్పు, మళ్ళా చెప్పాని అక్క. నన్ను నేను ప్రై చేసినప్పుడు కీబోర్డ్ చిన్న కీబోర్డ్ వచ్చింది అక్క. నీకా? వెరీ గుడ్. మరి చూపించకపోయావా మాకు? రేపు చూపించు. ఓకే ఓకే. అదే నువ్వు ఏది అడిగావు, బొమ్మది అడిగావా పెద్దది అడిగావా? నేను నిజమైన కారణప్పుడు బొమ్మది ఇచ్చేస్తాయా? మరి నిజమైంది ఇస్తారనుకుంటున్నావా ఇవ్వరనుకుంటున్నావా?
అనుకో దిస్తారు ఖచ్చితంగా. ఇప్పుడే థ్యాంక్స్ చెప్పాలి ఏసయ్య, నాకు నిజమైంది, పెద్దది ఇస్తున్నావు ఏసయ్య, నీకు థ్యాంక్స్ ఏసయ్య అని చెప్పాలి. మరి లూయిస్ అలాగే చెప్పింది కదా, అవునా? అలా చెప్పాలి నువ్వు కూడా. ఓకే, నువ్వు వేటి గురించి ప్రేయర్ చేసావు? పేదవాళ్ళకి అన్నము ఇంకా బట్టలు రావాలని ప్రేయర్ చేస్తాను అక్క. అక్క నాకు సాంగ్ బుక్ కావాలని ప్రేయర్ చేస్తున్నాను అక్క. నాకు సాంగ్ బుక్ వచ్చింది అక్క. వచ్చిందా? రాలేదక్క. వస్తుందా? ఓకే, వెరీ గుడ్. అయితే మీకు ఏం కావాలో మీరు ప్రేయర్ చేశారు. ఈ రోజు ఏం చేస్తారంటే, పూర్ ఫెలోస్ కి ఏం కావాలో మీకు తెలిసిన పూర్ ఫెలోస్ ఏమి లేక సఫర్ అవుతున్నారో అది కావాలని కూడా ప్రేయర్ చేయండి. ఓకేనా? ముగ్గురు కలిపి వాక్యం చెప్పండి. నిజముగా తనకు మొరపెట్టు వారందరికి ఆయన సమీపముగా ఉన్నాడు. కీర్తనలు 145:8. వెరీ గుడ్. ఇంకెంతమంది ఉన్నారు హోంవర్క్ చూపించడానికి? ఒకసారి హ్యాండ్స్ రేస్ట్. Praise the Lord. Ruth and Joy, Chinnu Chintu. Oh, very good, very good. Bah, andaru moskon tirugutunnaru mottaniki homework. Akka, idi. Yentanta rakshana pottunnaru. Ammo, very good, amma. బెన్నెట్ అన్న చూస్తున్నాడు. ఏంటది రూత్ ఒక్కతే పరలోక రాజ్యంలో ఉండాలా? మరి మిగతా వాళ్ళొద్దా? అందరి గురించి చేసుకోవాలి మనం. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. భలే మోస్ తిరుగుతున్నారా కిట్ అంతా? జాయ్ ఏడి హీరో? అలిగేడా ఎక్కడో ఏమో? అక్క చూసావు మా హీరో మరి ఎంత మంచి మాట చెప్పాడు అక్క. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 కదా. తిరగలేదు మరి మా హీరో. హీరో బాగా కనపడలేదు, నువ్వు వచ్చేసావు. క్లాస్ దెబ్బగా లేట్ వెళ్ళిపోయారు. కనిపించట్లేదా? అది కాదు, నెట్వర్క్ ఇప్పుడే పోయినట్టుంది. ప్రయాణంలో ఉన్నారు. ఓకే పిల్లలు, అందరూ బాగా ప్రార్థన చేశారు ఇతరుల గురించి, పూర్ ఫెలోస్ గురించి. ఓకే ఓకే, చెప్పండి. చెప్పండి. మీరు ప్రయాణాలు చేస్తూ కూడా కిట్ అంతా భలే రెడీ చేసుకున్నారమ్మా, ఎవ్వరు బతికించలేదు. వెరీ గుడ్. మీ వెరీ గుడ్ అమ్మా. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. ఓ బుడిగి బుడిగి, రూత్ నీ పక్కన ఉన్న పాప ఎవరు? టైమ్ అప్. ఆ పాప గురించా? ఓకే, వెరీ గుడ్ అమ్మా. గాడ్ బ్లెస్ యు. ఓవర్ టు జమీమా. అయిపోయారా అందరని? అయినా అవ్వపోయినా, మిగిలిన తర్వాత చూద్దాం. ఓకే శ్రేష్ట, ఎలాగున్నావు? ప్రైస్ లాడమ్మా, వెరీ గుడ్. ప్రేయర్ నోట్స్.
రచన బేబీ ఏది మరి ఏం వినిపించట్లేదు చూపించేయి నీ వర్క్ చూపించి యాక్టివిటీ చేసావా ఓకే 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 Very good. God bless you. Praise the Lord. తనకు నిజముగా మొరపెట్టు వారందరికి యెహోవా సమీపముగానున్నాడు కీర్తనలు 145:18 వచనం వెరీ గుడ్ చేయలేదా యాక్టివిటీ చేయలేదు నువ్వు హాస్పిటల్లో హెల్త్ ఇష్యూస్ తో ఉన్నారా వాళ్ళు మంచిగా ఉండాలని ప్రార్థన చేశారు వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ అమ్మా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఓకే ఓవర్ టు జమీమా ప్రైజ్ లార్డ్ అమ్మా ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ పెన్నీ అందరికి ప్రైజ్ లార్డ్ హాయ్ పిల్లలు ప్రైజ్ లార్డ్ అక్క ఉన్నారు అందరూ మన వాయిస్ క్లారిటీగానే ఉంది కదా బాగుంది అందరు బాగున్నారు పిల్లలు చక్కని చక్కని హోంవర్క్లు భలే చేశారు చాలా ప్రేయర్స్ చేశారు కదా ఇప్పుడు లెసన్ టైం వచ్చేసింది బైబిల్ పెన్ను బుక్ అన్ని రెడీ చేసుకున్నారా వెళ్ళిపోదామా లెసన్ లోకి చూసారా మన లెసన్ నేమ్ మనం యేసుక్రీస్తు శిరణా పేతురు గారి గురించి చెప్పుకుంటున్నాం కదా పిల్లలు మనం ఫస్ట్ లెసన్ లో కొంచెం పిక్చర్ పెద్దది చేయండి యేసుక్రీస్తు ఫస్ట్ మనం యేసుక్రీస్తు శిష్యులైన 12 పేర్లు వాళ్ళు ఏ పేర్లు ఏ ఏ లాంగ్వేజెస్ లో ఉన్నాయి అవి నేర్చుకున్నాం కదా పిల్లలు తర్వాత లెసన్ లోనేమో ఏసయ్య ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు సువార్త ఎప్పుడు స్టార్ట్ చేశారు ఫస్ట్ డిసైపుల్స్ ని ఎప్పుడు కాల్ చేశారు అనేది కూడా మనం చూసాం కదా పిల్లలు తర్వాత లెసన్ లో పేతురు ఎక్కడ పుట్టారు ఏ ఊర్లో ఉంటాడు ఏం పనిచేస్తారు అనేది కూడా మనం చూసాం కదా ఎలా ఏసయ్యతో సువార్తలో ఉండేవారు ఎలా బోధలు వినేవారు అన్ని నేర్చుకున్నాం కదా పిల్లలు అందరికి గుర్తున్నాయా ఓకే ఓకే అలాగే మరి పేతురు అంటే రాయి అని కదా అర్థం అసలు పేరు సీమోను అయితే ఏసయ్య సీమోను అనే పేరును పేతురుగా మారుస్తారు కదా పిల్లలు అలా ఏసయ్యతో పాటు ఉంటూ సువార్తలో అనేక బోధలు వింటూ అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చూస్తూ విశ్వాసంలో ఇంకా బలపడుతూ ఉంటాడు కదా పిల్లలు ఒకసారి అత్తగారికి జ్వరం వస్తే కూడా ఏసయ్య చక్కగా స్వస్థపరుస్తారు కదా ఇవన్నీ మనం అంతకుముందు లెసన్స్ లో నేర్చుకుందాం అలాగే ఈ రోజు లెసన్ లోకి మనం వెళ్ళిపోదాం స్టార్ట్ చేసేద్దామా చిన్న ప్రేయర్ చేసుకుందాము అందరూ కళ్ళు మూసుకున్నానా అందరూ కళ్ళు మూసుకోవాలి ఇంకా కొంతమంది కదులుతున్నారు ఓకే ప్రేమ గల తండ్రి కృపగల దేవా మీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఈ రోజు అంతా ఈ సండే స్కూల్ కార్యక్రమం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీరు అన్ని విషయాలతో నడిపించారు అలాగే తండ్రి మరి లెసన్ లోకి వెళ్ళి ఉండగా మీ మాటలు నా నోట ఉంచి పిల్లలందరికీ అర్థమయ్యే లాగా చెప్పగలిగేలాగా నా జ్ఞానాన్ని దయచేయండి విన్న మాటలు వాళ్ళ హృదయాల్లో ముద్రించబడి వాళ్ళు ఇంకా విశ్వాసంలో మీ అందు బలంగా ముందుకు సాగేలాగా సహాయం దయచేయమని ఈ చిన్ని ప్రార్థన మీ పాస్తాన్ని చేర్చుకోమని ఏసు నామని అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమేన్ ఓకేనా పిల్లలు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గురించి మనం స్టడీస్ లో చదువుకుంటాం కదా పిల్లలు రోడ్ మీద అయితే బస్ ఆర్ కార్ ఆటో ఇలా వెళ్తూ ఉంటాం కదా అదే నది మీద సముద్రం మీద అయితే బోట్ లో గాని షిప్ లో గాని అలాగే ఎయిర్ లో అయితే ఏరోప్లేన్ లో ఇలా రకరకాల ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మనం వాడుతూ ఉంటాం కదా వీటిలో ఎంతమంది ఎవరెవరు ఏమేమి కలుస్తారా ఏరోప్లేన్ షిప్ బస్ కార్ ట్రైన్ లో కూడా మనం చాలా సార్లు ఊర్లు వెళ్తూ ఉంటాం కదా అదా అలాగే మనం రివర్ మీద సముద్రం మీద అయితే ఎలాగెళ్తాం పిల్లలు చిన్న చిన్న బోటులు షిప్పులు పెద్ద షిప్పులు ఇది వరకు అయితే మోటారు ఈ ఇంజన్లు కనిపెట్టక ముందు అలా తెడ్డులతో పట్టుకుని ముందు ఒకరు వెనక ఒకరు అలా తెడ్డులతో నెత్తూ ఉంటే ఆ పడవ ముందుకెళ్తూ ఉండేది కదా పిల్లలు తర్వాత ఇంజన్లు మోటార్లు వచ్చినాక పెద్ద పెద్ద షిప్పులు పెద్ద పెద్ద పడవలు అన్ని బోట్లు అన్ని మనకి అందుబాటులోకి వచ్చేసినాయి కదా పిల్లలు ఒకసారి అలాగే
సముద్రంలో శిష్యులందరూ వెళ్తూ ఉంటే పెద్ద తుఫాన్ వచ్చింది. అప్పుడు ఏం జరిగింది మనం తెలుసుకుందామా పిల్లలు? ఓకే, అందరూ బైబిల్స్ ఓపెన్ చేయండి. మత్తయి సువార్త 14:28. ఈ వచనంలో చూడండి పిల్లలు, పేతురు అంటున్నాడు, ప్రభువా నీవే అయితే నీ యొద్దకు నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఎవరు అంటున్నారు పిల్లలు? పేతురు. ఈ సందర్భం ఏంటో, అసలు ఏం జరిగిందో మనం లెసన్ లోకి వెళ్ళిపోతాము. ఒకసారి ఏం జరిగిందంటే, ఏసయ్య ఏకాంతంగా ప్రార్థన చేసుకుందామని కొండ మీదకు వెళ్తారు పిల్లలు. ఇలా ఏకాంతంగా ప్రార్థన చేసుకుందామని కొండ మీదకు వెళ్తారు. ఏసయ్య అక్కడ ఉన్నాడని తెలిసి, అక్కడ ఉన్నారని తెలిసి జన సమూహములు చాలా మంది ఆయన దగ్గరకు వచ్చేస్తారు. వచ్చేస్తే ఏసయ్య వాళ్ళందరినీ చూసి కనికరపడి వాళ్ళకి అనేక బోధలు చేస్తూ అనేక మందిని స్వస్థపరుస్తూ ఉంటారు పిల్లలు. అలా 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 రోజంతా చేస్తూ ఉంటే సాయంకాలం అయిపోయి చీకటి పడిపోద్ది. అప్పుడు ఏసయ్య అంటారు, నేను ఇంకా ఈ కొండ మీద ఏకాంతంగా ప్రార్థన చేసుకుని వస్తాను, మీరందరూ ఈ జన సమూహములు పంపివేసి మీరు కూడా పడవేసుకుని వెళ్ళిపోండి అని ఏసయ్య శిష్యులందరికీ చెప్తారు పిల్లలు. అప్పుడు ఏసయ్యను ఒక్కరిని వదిలి శిష్యులందరూ ఏమో వెళ్ళటానికి ఇష్టపడరు. ఎందుకంటే ఈ అరణ్య ప్రదేశంలో ఈ చీకటి టైంలో సాయంకాల సమయంలో ఏసయ్యను ఒక్కరినే వదలడానికి శిష్యులందరూ ఇష్టపడరు. కానీ ఏసయ్య వాళ్ళని చాలా బలవంతం చేసి ఇలా పడవలో ఎక్కించేసి, బొమ్మలో చూస్తున్నారు కదా పిల్లలు, బొమ్మలో చూసినట్టుగా బోట్ ఎక్కించేసి శిష్యులందరినీ బలవంతంగా పంపించేస్తారు. ఎందుకంటే పిల్లలు, ఏసయ్య చక్కగా ఏకాంతంగా ప్రార్థన చేసుకోవాలని. మనం కూడా చూడండి ఎంత చక్కగా ఏసయ్య మోకరించి తలలా ఆకాశం వైపు కన్నులైతే ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నారా. మరి మనము ప్రార్థన అంటే అటు ఇటు చూస్తూ, ఇంకా కొంతమంది ప్రార్థనగా అటు ఇటు చూస్తూ ఉంటున్నారు కదా. వెంటనే మనము కళ్ళు మూసుకుని మోకరించి చక్కగా ప్రార్థన చేసుకోవాలి పిల్లలు. ఏసయ్య ఎంతో భారంగా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే, శిష్యులు ప్రయాణం అయ్యి పడవలో వెళ్తూ ఉంటారు కదా పిల్లలు, సముద్రంలో పెద్ద తుఫాన్ వచ్చేస్తుంది పిల్లలు. పెద్ద పెద్ద అలలు, గాలి, శిష్యులందరూ భయపడిపోతూ ఉంటారు. అప్పుడు మరి శిష్యులు చాలా భయపడిపోతూ ఉంటే ఏసైకి ఎక్కడో అరణ్య ప్రదేశంలో ప్రార్థన చేసుకుంటున్న ఏసైకి ఆ విషయం తెలిసిపోద్ది. మన ఏసైకి అన్ని తెలుసు కదా పిల్లలు, ఎవరు ఏమి చెప్పక్కర్లేదు. ఎక్కడ ఏం జరుగుతున్నా, ఎవరెవరు ఏం చేస్తున్నా మన ఏసైకి అన్ని తెలిసిపోతుంది. అలా శిష్యులందరూ భయపడిపోతున్నారు సముద్రంలో, మరి ఇబ్బంది పడుతున్నారని ఏసైకి తెలిసి వాళ్ళు నడుచుకుంటూ సముద్రం మీద వాళ్ళ దగ్గరకు వెళ్తాకి వెళ్తూ ఉంటారు పిల్లలు. చూడండి, జీజస్ వాకింగ్ ఆన్ వాటర్. ఇది కూడా ఒక లెసన్ మన ప్రజలకు చెప్పారు, ఇంకా చాలా మంది చెప్పారు, వినే ఉన్నారు కదా మీరందరూ కూడా, గుర్తొచ్చిందా? జీజస్ వాకింగ్ ఆన్ వాటర్. అలా నడుచుకుంటూ వాళ్ళని కాపాడదామని వాళ్ళ దగ్గరకు వెళ్తూ ఉంటారు పిల్లలు. వెళ్తూ ఉంటే వాళ్ళేమో శిష్యులందరూ దూరం నుంచి చూసి ఆ ఉరుముల మధ్య ఆ గాలుల మధ్య ఆయన చూసి అమ్మో భూతం భూతం అని భయపడి కేకలు వేసేస్తారు పిల్లలు. అప్పుడు ఏసయ్య ఇంకా దగ్గరకు వెళ్ళి, భయపడకుడి, నేనే ధైర్యం తెచ్చుకోండి అని వారితో చెప్తారు పిల్లలు. అప్పుడు వెంటనే వాళ్ళు ధైర్యం తెచ్చుకుంటారు. అప్పుడు వెంటనే పేతురు చూసి, పిల్లలు ఏసయ్య నీవే అయితే, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొక్కకు రాగలుటకు నాకు సెలవిమ్మని పేతురు వెంటనే ఏసయ్యని అడుగుతారు పిల్లలు. ఏసయ్య ఎంత గొప్పవాడు కదా, ఆయన సముద్రంలో అలచగలడు, సముద్రంలో వచ్చే తుఫాన్ని అలచగలడు, సముద్రం మీద నడవగలడు, సముద్రాన్ని పాయలు చేయగలరు కదా, ఏదైనా చేయగలరు. అలా సముద్రం మీద నడుచుకుంటూ వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు పేతురు వెంటనే, ఏసయ్య నీవే అయితే నీ దగ్గరికి నడిచి రావటానికి నాకు సెలవిమ్మని అనగానే ఏసయ్య అంటాడు, పేతురుకి అనుమతిస్తాడు పిల్లలు, ఆ పేతురు నా దగ్గరికి నడిచి రా అనగానే పేతురు చూడండి అలా నడవడానికి ప్రయత్నం చేస్తూ కొంచెం దూరం నడవంగానే పెద్ద గాలిని చూసి భయపడిపోతారు పిల్లలు కదా. ఏసయ్య మీద విశ్వాసం ఉంది, ఏసయ్యలాగా నడవాలని ఉంది, ఆసక్తి అయితే ఉంది, కానీ గాలిని చూసి భయపడిపోయి నీళ్ళలో మునిగిపోతారు పిల్లలు. చూడండి, ఒకసారి నీళ్ళలో నడవపోతూ అలాగా పడిపోతున్నాడు కదా. మనం కూడా దేవుని అందు విశ్వాసం ఉంచి ఎన్నో చేయాలనుకుంటాం, కానీ ఒక్కోసారి మనము భయపడిపోయి ఆగిపోతా ఉంటాం కదా. కానీ మన ఏసయ్యను చూస్తూ దేని విషయంలో కూడా భయపడకుండా అలా ముందుకు వెళ్ళిపోవాలి. ఇక్కడ పేతురు అయితే కొంచెం భయపడి నీళ్ళలో మునిగిపోగానే వెంటనే ఏసయ్య, చూసారా పిల్లలు, చేయి వెంటనే అతన్ని పట్టుకుని అతన్ని లేవనెత్తి మళ్ళీ పడవ ఎక్కిస్తారు పిల్లలు. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 14:31 ఏసు చెయ్యి చాపి అతన్ని పట్టుకుని, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితే అని అతనితో అనను.
పేతురు అయితే ఎంతో విశ్వాసం ఉంది, ఏసయ్య మెస్సీ అని బలంగా నమ్ముతున్నాడు. కానీ ఆ గాలిని చూసి భయపడి ఏసయ్యని వైపు చూడకుండా గాలి వైపు ఎప్పుడైతే చూసారో వెంటనే మునిగిపోవడం స్టార్ట్ అయిపోయింది కదా పిల్లలు. ఆ కొంచెం అల్పవిశ్వాసం ఏసయ్యకు కోపం తెప్పించి వెంటనే అల్పవిశ్వాసి ఎందుకు సందేహ పడితేవని అతన్ని గద్దిస్తారు పిల్లలు. ఇలా పేతుల్లో ఉన్న అల్పవిశ్వాసాన్ని ఏసయ్య తీసివేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే నిన్ను బండగా నిలబెట్టి నీ మీద సంఘాన్ని కడతానని ఏసయ్య పేతురుకు మాటిస్తారు కదా పిల్లలు. మరి అతను అటు ఇటు ఊగకుండా సీమోన్ లాగా ఉండకుండా పేతురులాగా ఉండాలని ఎంతో సేవ చేయాలని ఏసయ్య గారికి ఆశ కదా, అవును కదా. అందుకని ఆ విశ్వాసాన్ని బలపరచడానికి తర్వాత ఒక గొప్ప అద్భుత కార్యాన్ని చేస్తారు పిల్లలు ఏసయ్య. అదేంటో కూడా చూసేద్దామా. ఇవేంటి పిల్లలు, మన ఇండియన్ కాయిన్స్ కదా, మనం ఈ కాయిన్స్ ని వాడుతూ ఉంటాము. నాకైతే పావల 25 పైసా అని తెలుసు, మీకు ఎప్పటి నుంచి తెలుసో 1 రూపీ దగ్గర నుంచి తెలుసేమో, ఇంకా అంతకు ముందు పైసా నాకు అంతగా తెలియదు కదా. పావల 10 పైసా, 5 పైసా, 25 పైసా, మన ఇండియన్ రూపీ ఇది కదా. దీంతో ఈ రూపాయలతోనే మనము ఇన్కమ్ ట్యాక్స్, రకరకాల ట్యాక్స్లు, వాటర్ ట్యాక్స్, ల్యాండ్ ట్యాక్స్ ఇలా కడుతూ ఉంటాం కదా. అయితే ఒకసారి ఏం జరిగిందంటే మత్తయి సువార్త 17:24 ఒకసారి చూడండి పిల్లలు. మత్తయి సువార్త 17:24 వారు కపెర్నహూముకు వచ్చినప్పుడు అరశకులు అను పన్ను వసూలు చేయువారు పేతురు నద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశకులు చెల్లింపడా అని అడుగుతాడు. ఒకసారి ఏమైందంటే ఏసయ్య వీళ్ళందరూ శిష్యులందరూ కపెర్నహూముకు వస్తారు పిల్లలు. వచ్చినప్పుడు ఈ ట్యాక్స్ కలెక్టర్ ఉంటారు కదా, రోమా ప్రభుత్వం ఉండేటప్పుడు ఈ ట్యాక్స్ కలెక్టర్లు వచ్చి మరి ఏసయ్య మరి ట్యాక్స్ కట్టడా అని పేతురుని అడుగుతారు పిల్లలు. అప్పుడు పేతురు ఈ ట్యాక్స్ యూదులు ఎందుకు కడతారంటే పిల్లలు ఇది చూసారా, ఇది షెకెల్, ఇది ఒక సిల్వర్ కాయిన్ పిల్లలు. ఇది ద టెంపుల్ ట్యాక్స్ కాయిన్ అట్ ద టైమ్ ఆఫ్ జీజస్. యేసుక్రీస్తు టైంలో యూదులు ఈ పన్నుని ఈ కాయిన్స్ రూపంలో రోమా ప్రభుత్వానికి చెల్లించేవాళ్ళు పిల్లలు. ఎందుకంటే ఇది ఈ టెంపుల్ ట్యాక్స్ ఎందుకు పెట్టారంటే మన యెరూషలేం దేవాలయం ఉండేది కదా, దాని యొక్క మెయింటెనెన్స్ కొరకు, అలాగే ఏదన్నా నీట్ గా మెయింటైన్ చేయటము, అక్కడ ఏమైనా కార్యక్రమాలు జరిగినప్పుడు ఉపయోగించడానికి ఈ డబ్బుల్ని, ఈ కాయిన్స్ ని, ఈ షెకెల్ అనే కాయిన్స్ ని డబ్బు రూపంలో యూదుల దగ్గర అందరి దగ్గర నుంచి ప్రభుత్వం వారు కలెక్ట్ చేసేవాళ్ళు పిల్లలు కదా. అలాగే ఎప్పుడైతే అధికారి వచ్చి పేతురుని అడుగుతాడో, పేతురు వెంటనే వచ్చి ఏసయ్యని అడుగుతారు పిల్లలు, ఏంటి మరి ఇలాగ అధికారి వచ్చి మీ ఏసయ్య చెల్లి ట్యాక్స్ కట్టడానే అడిగారు ఏసయ్య అని అడగగానే ఏసయ్య అంటారు పిల్లలు, భూరాజులు పిల్లలు ట్యాక్స్ కడతారా అని పేతుర్ని అడుగుతారు పిల్లలు. ఎందుకంటే పేతుర్ని ఆయన టెస్ట్ చేసి ఆయన విశ్వాసాన్ని బలపరచడానికి మాత్రమే. అప్పుడు పేతురు సమాధానం చెప్తారు, రాజులు కట్టరు, రాజుల పిల్లలు కట్టరు, వాళ్ళందరూ ట్యాక్స్ కి ట్యాక్స్ కట్టకుండా వాటి నుంచి స్వతంత్రంగా ఉండేవాళ్ళు అని చెప్తారు పిల్లలు. ఇది పేతురు గారిని టెస్ట్ చేయడానికి అడుగుతారు. అప్పుడు ఏసయ్య అంటారు పిల్లలు, మనందరూ స్వతంత్రులమే కానీ వాళ్ళని మనం అభ్యంతర పరచుకున్నట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల ఒక శకలు దొరుకును, దాన్ని తీసుకొని నా కొరకు నీ కొరకు వారికి ఇమ్మని అతనితో చెప్పాను. చూడండి పిల్లలు, మత్తయి సువార్త 17:27 మనం ఏసయ్య అయితే ట్యాక్స్ కట్టవసరం లేదు అది క్లియరే, కానీ మనం టెంపుల్ మంచి కోసమే కాబట్టి మనం వాళ్ళని అభ్యంతర పరచకూడదు, అది అందరికి ఉపయోగపడేది కదా అని పేదలకు చెప్పి అలాగా ఏసయ్య చెప్పచ్చు ఎవరి దగ్గర అన్నా ఏదన్నా షెకెల్ ఉంటే ఇచ్చి పంపించేయండి మీ దగ్గర ఎవరి దగ్గర అన్నా ఉంటే అని ఏసయ్య చెప్పచ్చు పిల్లలు. కానీ పేదరు యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి మాత్రమే ఈ ఈ అద్భుత కార్యాన్ని దేవుడు చేస్తాడు. పేతురు వెంటనే వెళ్ళి ఏసయ్య ఏంటి ట్యాక్స్ కట్టమంటే గాలం తీసుకుని చెరువుకి వెళ్ళమంటే సముద్రంకి వెళ్ళమంటారు, చేప వస్తుంది అంటారు, చేపలో కాయిన్ ఉంటుంది అంటారు, ఇదంతా జరిగే పనేనా అని ఏమన్నా అపవిశ్వాసం చూపించారా పిల్లలు? అపనమ్మకంగాని చూపించలేదు, వెంటనే ఏసయ్య చెప్పినట్టు చేశారు. మనమైతే ఒక్కోసారి ఏంటి ఇలా చెప్తున్నారు, పన్ను కట్టే వాళ్ళు వచ్చారు పన్ను కట్ ట్యాక్స్ కట్టాలి అంటే ఏసయ్య సముద్రానికి వెళ్ళి
గాలం వేసి చేపను పట్టమంటున్నారేంటి, చేప నోట్లో కాయిన్ ఉంటుందేంటి అని మన లాంటి వాళ్ళకైతే చాలా డౌట్స్ వస్తాయి కదా, ఎంతవరకు జరుగుతుందా, ఇది పాసిబుల్ అవుతుందా అని కదా పిల్లలు. కానీ పేతురు సందేహం పడలేదు. పేతురు యొక్క విశ్వాసాన్ని కూడా బలపరచడానికి ఏసయ్య ఈ టెస్ట్ లాగా ఈ అద్భుత కార్యాన్ని చేశారు పిల్లలు. వెంటనే ఏసయ్య చెప్పంగానే పేతురు గారు సముద్రానికి వెళ్ళి గాలం వేసి వెంటనే ఫస్ట్ వచ్చిగా చేపని తీసుకొని దాని నోరు ఓపెన్ చేయగానే ఒక షెకిల్ దొరికింది పిల్లలు. చూసారా ఎంత అద్భుత కార్యం కదా, అదిగో షెకిల్ ఆన్ ఫిష్ మౌత్. ఆ షెకెలు ఫిష్ మౌత్ లోంచి రాగానే అది తీసుకువెళ్ళి ఆ అధికారికి పేతురు తరపున ఏసయ్య తరపున చెల్లించేస్తాడు పిల్లలు. అప్పుడు అధికారి ఇంకా వెళ్ళిపోతాడు. పేతురు గారి విశ్వాసం కూడా ఎంతో బలపడుతుంది. మనం కూడా ఈ అద్భుత కార్యాలన్నీ చదువుకుంటూ విశ్వాసంలో చాలా బలపడాలి కదా పిల్లలు. ఎలాంటి అవిశ్వాసానికి మనలో చోటు ఇవ్వకూడదు, ఎందుకంటే మన దేవుడు చాలా గొప్ప దేవుడు, ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు చేసే దేవుడు కదా పిల్లలు. ఆయన ఏదైనా చేయగలడు, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు కదా. ఇక్కడ పేతురు గారు కూడా విశ్వాసాన్ని వెంటనే బలపరుచుకుని ఆయనే నిజమైన సముద్రంలో మునిగిపోయినప్పుడు ఏసే కాపాడినప్పుడు వెంటనే బోటెక్కగానే ఈయనే నిజమైన దేవుడు, దేవుని కుమారుడు అని శిష్యులందరూ కూడా ఆయన్ని మహిమపరుస్తారు. అలాగే ఈ అద్భుత కార్యం చూసినాక కూడా వాళ్ళలో విశ్వాసం ఇంకా చాలా బలపడుతుంది పిల్లలు. గుర్తుపెట్టుకుంటారు కదా, ఫస్ట్ ఏమో నీళ్ళ మీద పడిపోతుంటే, నీళ్ళ మీద నడవాలని ఏసేలాగా ట్రై చేస్తూ పడిపోతుంటే ఏసే వచ్చి పట్టుకుని అల్పవిశ్వాసిగా ఉండద్దు అని పేతురుని గద్దిస్తారు కదా. ఆ విశ్వాసాన్ని బలపరచడానికి మరొక అద్భుత కార్యం కూడా పేతురు విశ్వాసాన్ని పెంచడానికి ఏసే చేశారు పిల్లలు. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. మెమరీ వర్స్ చూసేద్దామా పిల్లలు? చూసారా పిల్లలు చేప నోట్ల షెకెల్ ఎలాగుందో, ఎంత చక్కగా చూపిస్తున్నారో. ఓకే పిల్లలు, మెమరీ వర్స్ చూద్దాము. వితౌట్ ఫెయిత్ వీ కెనాట్ ప్లీజ్ గాడ్. హెబ్రూయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం పిల్లలు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి సిచ్యువేషన్స్ లో ఉన్నా మనం దేవుని మీద మన విశ్వాసాన్ని కోల్పోకూడదు కదా పిల్లలు. అందుకనే విశ్వాసము లేకుండా మనం దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఎప్పటికప్పుడు మనం బైబిల్ చదువుకుంటూ మన విశ్వాసాన్ని దేవుణ్ణిలో బలపరుచుకుంటూ ఉండాలి పిల్లలు. మెమరీ వర్స్ మరొకసారి చెప్తున్నాను, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. వితౌట్ ఫెయిత్ వీ కెనాట్ ప్లీజ్ గాడ్. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం పిల్లలు. అందరూ గుర్తుపెట్టుకుంటారు కదా, ఒకసారి తాము చూపించండి. ఓకే గుడ్ బాయ్. మరి యాక్టివిటీ చూసేద్దాము. యాక్టివిటీ ఇలా ఫిష్ లాగా చేసి ఈ కాయిన్ ఫిష్ నోట్ లో నుంచి వస్తున్నట్టు పిల్లలు. అమ్మా అది తీసేయండి, షేరింగ్ తీస్తే పిల్లలు పూర్తిగా కనిపిస్తారు కదమ్మా. ఇప్పుడు చూపించండి, ఫుల్ స్క్రీన్ లో చూపించండి. ఒకసారి మెమరీ వర్స్ చూడండి పిల్లలు. యాక్టివిటీ మెమరీ వర్స్ చూపించేటప్పుడు షేరింగ్ ఆఫ్ చేసేయాలమ్మా. రైట్ ఓకే చూడండి నాన్న. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట్టు అసాధ్యము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనము. యాక్టివిటీ దగ్గరకు వచ్చేసరికి ఫిష్ వచ్చేసి ఫిష్ నోట్ లో కాయిన్ నాన్న షెకెల్ వచ్చినట్టుగా ఇలాగా ఇలా తాడు పట్టుకుని ఇలా తీసినట్టుగా. ఓకేనా పిల్లలు, అందరికి ఓకేనా? ఓకే చిన్న ప్రేయర్ చేసుకుని క్లోజ్ చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరి లెసన్ పిల్లల హృదయాల్లో మీరు ముద్రించండి. వాళ్ళు కూడా విశ్వాసంలో బలపడుతూ ఎటువంటి అపనమ్మకం లేకుండా వాళ్ళ జీవితాంతము ఈ వాక్యం గుర్తుండేలాగా వాళ్ళ హృదయాల్లో ముద్రింపబడేలాగా సహాయం దయచేయండి. అల్పురాలనే నన్ను మీరు మార్పు విధానం బట్టి మీ నామానికి స్తోత్రాలు. ఇంకా బలపరచండి, సహాయం దయచేయండి. మీ జ్ఞానాన్ని నాకు దయచేయండి, అన్ని విషయాల్లో సహాయం దయచేయండి. అలాగే శాలి మంగళ మినిస్టర్ని, అలాగే నిమ్మలక్ష్మి శామయకుని, మిగతా టీమ్ మెంబర్స్ అందరిని మీ పేరు పైన జ్ఞాపకం చేసుకొని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను, వారి కుటుంబాలను, వాళ్ళ చదువుల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటాను. అన్ని విషయాల్లో తోడు నడిపించి పంపాల్సిన సహాయం దయచేయమని ఏసు నామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లెవెన్. ఓకే పిల్లలు, మరొక్కసారి మీకు అనౌన్స్మెంట్.
రేపటి నుంచి మనం ఎంత రేపు 4 కదా రేపు డేట్ 4:30 మన అందరం కూడా జాయిన్ అవుతున్నాం పిల్లలు కాబట్టి మీరు అందరూ కూడా రాగానే ఫ్రెష్ అయిపోండి 4:30 కల్లా వచ్చి జాయిన్ అయిపోండి ఒకవేళ లేట్ గా మీరు ఇంటికి వస్తే ఓకే 5 వరకు మీరు లెసన్ జాయిన్ అయిపోండి సరేనా పిల్లలు అందరు కూడా వస్తారని మేము మాస్టర్ ఎదురు చూస్తా ఉన్నాం రేపు స్పెషల్ ఏంటి పిల్లలు ఏంటి రేపు స్పెషల్ ఏంటి గేమ్స్ ఓకే గేమ్స్ ఉన్నాయి రేపు కాబట్టి మీరు అందరు కూడా తొందరగా రెడీ అయిపోయి వచ్చేసాను ఓకేనా 500 డేస్ సెలబ్రేషన్ కొరకు ప్రతిరోజు ప్రేయర్ చేస్తానే ఉండాలి అక్క చెల్లికి చెవునే పక్క కొంచెం ప్రార్థన చేయండి అక్క అలాగే నాన్న ఓకే సమక క్లోజింగ్ ప్రేయర్ ఓకే పిల్లలు ప్రార్థన చేసుకుందాం అందరూ చేతులు జోడించండి కళ్ళు మూయండి మోకరించండి ఓకే మహాపరిశుద్ధుడ మా పరలోకపు తండ్రి మీకు స్తోత్రం నాయన నీ కృపలో ప్రభువ నాయన మరి ఈరోజు లెసన్ లో తండ్రి పేతురు యొక్క విశ్వాసాన్ని మీరు బలపరచడానికి ఎంత గొప్ప కార్యములు చేసి ఉన్నారో మేము చూసి ఉన్నాం తండ్రి మరి అదే రీతిలో మేము కూడా మాలో విశ్వాసాన్ని పెంచుకోవడానికి ప్రభు అనేక మార్లు మేము దివ్య గ్రంథాన్ని జీవ గ్రంథాన్ని చదవవలసి ఉంటుండగా నేర్చుకోవలసి ఉంటుండగా ప్రభు ఈ రీతిలో మాకు సండే స్కూల్ రూపంలో నాయన అనేక సార్లు మేము బైబిల్ చదివేటట్లుగాను ప్రభు నీ సన్నిధిలో కనబడేటట్లుగాను చేసి ఉన్నారు ప్రభు దినదినము మా విశ్వాసాన్ని మేము ఇంకా బలపరచుకోవడానికి సహాయం చేయండి అలాగే తండ్రి మరి జమీమ వాక్యం చెప్పి ఉంటుండగా తండ్రి అందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు బిడ్డలందరి హృదయాల్లో నాటపడటానికి మీరు సహాయం చేయండి అలాగే నాయన మరి లిలీని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెకు ఉన్నటువంటి చెవి నొప్పిని యేసు నామంలో మీరే స్వస్థపరచండి ప్రభు రేపటి దినానికి మేము గొప్ప సాక్ష్యం వినడానికి సహాయం చేయండి ఆమె ఎందువలన అది సఫర్ అవుతుందో తండ్రి నాయన మాకైతే తెలియదు కానీ నీకంత స్పష్టంగా తెలుసు కాబట్టి నాయన మీరు ఆ బిడ్డ కావాల్సిన స్వస్థత దయచేయండి ఏమైనా మందులు వాడుచున్నట్లయితే తండ్రి ఆ మెడిసిన్ మీరు దీవించండి ఆస్వాదించండి ఈ రోజు రాత్రి కాలంలో ఎటువంటి సఫరింగ్ లేకుండా నేను నెమ్మదితో నిద్రపోగలగటానికి లేచి నేను స్తుతించడానికి సహాయం చేయండి కార్యక్రమం నడిపిస్తున్నటువంటి శాలిమానని బట్టి ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం జోషి అన్నని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన మరి అన్న వాళ్ళ కుటుంబాలను మీరు దీవించండి ఆశ్రదించండి సహాయం చేయండి అలాగే ప్రభా మరి మా ముందున్నటువంటి 500 డేస్ ప్రోగ్రామ్ ని తండ్రి మరి రాజేష్ అన్న సతీష్ అన్న ప్రభా అలాగే శాలిమన్న నాయన మరి జోషి అన్న వీళ్ళందరూ కూడా చాలా ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారు ప్రభా ఎన్నో ప్లాన్స్ చేస్తూ ఉన్నారు తండ్రి ఎంతో ఫినాన్షియల్ గా ప్రభా చాలా అవసరము తండ్రి నాయన మరి లక్షల్లో ఖర్చు కనిపిస్తూ ఉంటుండగా ప్రభు అదంతా కూడా మీ సన్నిధికి అప్పగిస్తూ ఉన్నాం తండ్రి నాయన బిడ్డలందరూ కూడా ప్రతిదినము నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు ప్రభు అలాగే మేమందరము కూడి నాయన కేవలము ఆ 3 దినముల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుండగా నాయన గొప్ప మహిమ అక్కడ మేము చూడగలగటానికి నీ అద్భుత కార్యాన్ని ఆశ్చర్య కార్యాన్ని మేము అక్కడ చూడగలగటానికి నాయన మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలు నాయన మీరు చేస్తున్న ఒక్కొక్క అద్భుత కార్యాన్ని బట్టి కూడా మేము మీకు స్తుతులు చెల్లించలాగున నాయన మీరు మా అందరి జీవితంలో గొప్ప కార్యములు చేస్తున్నారు ఎంతమంది రావాలని అనుకుంటున్నారో వారు ఎవరికి ఎటువంటి ఆటంకాలు లేకుండా అక్కడికి అందరూ కూడా చేరగలగటానికి సహాయం చేయండి అలాగే ప్రభు ఈ సమయంలో తండ్రి మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నాం రేపటి దినాన ప్రభ మేము టైం మార్చుకొని ఇంటుండగా తండ్రి బిడ్డల సౌకర్యార్థం ప్రభ మరి స్కూల్స్ నిమిత్తం తండ్రి కొంచెం టైం మారి ఇంటుండగా అందరూ గ్రహించి ప్రభ ఇంతవరకు ఎవరైతే వీలు కాలేదు వారందరికి కూడా వీలయ్యేట ప్రభు ఈ సమయాన్ని వాళ్ళకి తెలియపరచమని అడుగుచున్నాం తను అందరూ తెలుసుకొని ప్రభు అనేక మంది రేపు జాయిన్ అవడానికి కూడా మీరే కృప చూపించండి అలాగే ఇంతమంది తోటలు ఆడించడానికి ప్రభు సిద్ధపడుతూ ఉంటుండగా మీకు కావాల్సిన జ్ఞానాన్ని కూడా మీరే ప్రసాదించండి ప్రభు రేపటి కార్యక్రమాలన్నీ మీరు దీవించండి అలాగే తండ్రి ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ మా కుటుంబాలను ప్రభు మా రక్త సంబంధాలు బంధుమిత్రులందరినీ కూడా మీ చెంతకు తీసుకొని వస్తూ మమ్మల్ని అందరినీ మీరు దీవించి ఆశ్రదించి సహాయం చేయమని అడుగుచ్చు యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ Father art in heaven, hallowed be thy name, the kingdom come, will be thine earth as in heaven. Give us this not our bread, forgive us as we forgive our debtors, and lead us not into temptation, but rescue us from evil. And this kingdom, one glory, forever and ever. Amen. పల్లకమందని మా తండ్రి మీ నామం పరిశుద్ధ పరచబడిన గాక మీ రాజ్యం వచ్చిన గాక మీ చిత్తం పల్లకమని నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరిన గాక మేము నా హరి నాడు మాకు తెచ్చే మా మెడల ప్రథమ చేయమని ప్రకారం మా ప్రథమ చూసినాము చదువులకు తెక్క తీర్ని చప్పించాం ఎందుకంటే రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీవేనా తండ్రి ఆమెన్.
పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు తోడండి, వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అమ్మా. ప్రైస్ 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 ప్రైస